उम्मडी मेदक जिल्लालो एंडलु होरतिस्तुन्नायि। उदयं 9 गंटलके भानुडु तन प्रतापं चूपुतुन्नाडु। वारं रोजुलुगा उम्मडी जिल्लालो 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి। సాయంత్రం వరకు నిప్పులు కురిపిస్తున్నాడు భానుడు। దీంతో జనం అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు। మరోవైపు వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది। ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు। మే నెల ప్రారంభం కాకముందే ఎండలు మండుతున్నాయి। ఉమ్మడి మెదక్ జిల్లాలో గత వారం రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాలో ఇక్కడ అంటే దాదాపు 40 డిగ్రీలకు పైగే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి। దీంతో ఇటు ప్రజలు మాత్రం ఎండవేడికి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది। గత వారం రోజులుగా కూడా సంగారెడ్డి సిద్దిపేట మెదక్ ఈ మూడు జిల్లాల్లో మాత్రం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు। దీంతో వేసవి తాపానికైతే ప్రజలైతే అల్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। ముఖ్యంగా వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఇటు వేసవి నుంచి ఉపశమనం అంటే ఈ ఎండవేడిని తట్టుకోవడానికి వేసవి నుంచి ఉపశమనం పొందడానికి చల్లటి శీతల పానీయాలను అయితే ప్రజలు ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది। దీంతో ఇటు కూల్ డ్రింక్స్ కావచ్చు, చెరుకు రసం కావచ్చు, నిమ్మరసం కావచ్చు, కొబ్బరి బొండాలకైతే గిరాకీ పెరిగింది। అదేవిధంగా 12 కాకముందే అంటే ఉదయం 7 గంటలకే సూర్యుడు ఉదయిస్తూ ఉండడంతో 9 గంటలు కాకముందే ఎండ బాగా ఎండ వేడి బాగా వస్తుండడంతో ఇటు ప్రజలు బయటికి రావాలంటే మాత్రం భయపడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో కనిపిస్తుంది। దాదాపు ఈ సమయంలో ఇక్కడ రోడ్డుపై అసలు వాహనాలు కిక్కిరిసిపోతాయి। అటువంటి పరిస్థితిలో అసలు ఎక్కడ కూడా పాదచారులు మాత్రం కనిపించినటువంటి పరిస్థితి అయితే మనకు రోడ్డు మీద కనిపిస్తుంది। దాదాపు కేవలం బైకు వాహనాల మీదనే ఇటు వాహనదారులు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది। వెళ్తున్నటువంటి వాహనదారులు కూడా వారు ముఖానికి మాస్కులు కావచ్చు, నెత్తికి టోపీ కావచ్చు, గొడుగులను కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మొత్తానికి మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। ముఖ్యంగా ఈ ఎండవేడిని తట్టుకోలేక ఇటు తాటి ముంజలు ఏవైతే ఉన్నాయో తాటి ముంజలు కావచ్చు వేడి నుంచి ఉపశమనం పొందడానికి మాత్రం ద్రవ పదార్థాలను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది। దీంతో గత కొన్ని రోజులుగా కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీర్ల అంటే బీర్ల అమ్మకాలు కూడా బాగా పెరిగాయి। అదేవిధంగా కొబ్బరి బొండాలు కావచ్చు, రోడ్లపై ఉన్నటువంటి నిమ్మరసాలు కావచ్చు, అదేవిధంగా చెరుకు రసాలకు కూడా గిరాకీ బాగానే పెరిగింది। అయితే దీనిపైన అంటే ఎండలు దాదాపు 40 డిగ్రీలకు పైగా ఇప్పుడు ఉండడంతో మరికొన్ని రోజుల్లో మే నెల వస్తుండడంతో మే నెలలో రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయనేది ఒక సామెత ఉంది। అంటే రోహిణి రాకముందే ఈ పరిస్థితిలో అంటే ఇంత రేంజ్లో ఎండ ఉంటే రోహిణి వస్తే ఒకవేళ మే నెల వస్తే ఎలా ఉంటుందో అని చెప్పి మాత్రం ప్రజలైతే భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది। ముఖ్యంగా డాక్టర్లు మాత్రం ఇటు ఎండవేడి మీద తట్టుకోవడానికి ఇటు తరచూ నీళ్లు తాగడం కావచ్చు, నీళ్లు తాగినా కూడా చెమట రూపంలో నీరంతా కూడా బయటికి పోయే పరిస్థితి ఉండడంతో లిక్విడ్ ఏవైతే ఉన్నాయో పండ్ల రసాలు కావచ్చు, అదేవిధంగా తాటి ముంజలు ఎక్కువగా తినాలి, అదేవిధంగా ఎండవేడిని తట్టుకోవడానికి కాటన్ దుస్తులను అలాగే తెల్ల దుస్తులను ఎక్కువగా ధరించాలని చెప్పి అయితే డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। ఒకవేళ ఎవరైనా కూడా వడదెబ్బ తాకితే కనుక వారికి వెంటనే ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి తరలించాలని చెప్పి కూడా అంటే హాస్పిటల్కి తీసుకురావాలని చెప్పి కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది। మళ్ళా అదే కాకుండా ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో కావచ్చు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే అందుబాటులో ఉంచుకోవాలి। వడదెబ్బ తగిలినప్పుడు ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇస్తే కనుక వారికి డీహైడ్రేషన్ నుంచి కాస్త బయటపడే అవకాశం ఉంది। వారిని అంతలోపు ఓఆర్ఎస్ ఇచ్చిన తర్వాత వారికి ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకొస్తే కనుక వారికి ఈ ఎండవేడి మీ నుంచి అంటే ఈ వడదెబ్బ నుంచి కాపాడే అవకాశం కూడా ఉందని చెప్పి అయితే మన డాక్టర్లు చెప్తున్నారు। ముఖ్యంగా చూసుకుంటే కనుక మరో వారం రోజుల పాటు కూడా ఇదే పరిస్థితిలో ఎండలు ఉంటాయని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో మరోవైపు ఇటు తెలంగాణలోనే వర్షాలు కూడా కురుస్తున్నాయి। వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఎండ వేడి ఏదైతే ఉందో ఒకవేళ ఎండ బాగా పడకపోయినా ఎండ వేడి మాత్రం అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం అలాగే ఉంది। దాదాపు 40 డిగ్రీలకు పైగా ప్రతిరోజు నమోదవుతుండడంతో మాత్రం ఇటు పనికి వెళ్ళేటటువంటి కార్మికులు కావచ్చు, చిన్న చిత్క వ్యాపారాలు చేసుకునేటువంటి చిరు వ్యాపారులు అయితే ఎండ వేడికి అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది। కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్ ఎన్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా।